చినకాకాని వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉన్నాము ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు, భారీగా రైతులు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు, రాజధాని రైతులు, దీంతో పాటు అఖిలపక్ష నేతలు, టీడీపీ నేతలు ఇక్కడ భారీ సంఖ్యలో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం హైవే మీద ఉన్నాము, ఇక్కడ మనకి విజువల్స్ లో కనబడుతూ ఉంది రైతులు జెండాలు పట్టుకొని తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 20 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో దాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రహదారులని దిగ్బంధానికి పిలుపుని ఇచ్చారు అఖిలపక్ష నేతలు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా దీనికి ప్రధానంగా పాల్గొనడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంగానే దీనికి భారీ సంఖ్యలో మద్దతు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి, తెల్లవారుజాము నుంచి టీడీపీ నేతలు ఎక్కడైతే ఉన్నారో వారిని ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేశారు. అదేవిధంగా సిపిఐ సిపిఎం వాళ్ళని కూడా హౌస్ అరెస్టులు చేశారు. చినకాకానిలో ప్రధానంగా రహదారి ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే రాత్రి నుంచే ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చారు, రాజధాని రైతులు ఎక్కడ ఉన్నారు, నేతలు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది జల్లెడ పట్టి వారిని ముందస్తుగానే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే ఇది ప్రజా ఉద్యమం కాబట్టి మేము దాన్ని ఎంతమందిని అరెస్ట్ చేసినా సరే మేము రోడ్డు మీదకి వస్తాం అనేటువంటిది రైతులు చెబుతూనే ఉన్నారు. అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చారు. విడతల వారీగా అటు చిన్నకాకాని నుంచి ఇటు కాజా వరకు విడతల వారీగా అక్కడక్కడ ఉండి రైతులు తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయింది, మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితిని. ఎందుకంటే ఇది జాతీయ రహదారి కాబట్టి, చెన్నై కోల్కతా రహదారి ఇది, 2 నిమిషాలు కనుక ట్రాఫిక్ జామ్ కనుక అయినట్టయితే భారీ సంఖ్యలో ఇక్కడ వాహనాలు నిలిచిపోతాయి. కొద్దిసేపటి నుంచి, 1-2 గంటల సమయం నుంచి ఇక్కడ రహదారిలో దిగ్బంధం చేయటం జరుగుతుంది. ఒకవైపు పోలీసులు వారిని తీసుకువెళ్తున్నా సరే తాము లెక్క చేయకుండా తాము ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని, ఇక్కడే రాజధాని ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఈ విధంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తామనేటువంటిది రైతులు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు వీళ్లతో పాటు, రైతులతో పాటు మహిళలు కూడా ఇక్కడ మందడం నుంచి కొంతమంది తమ యొక్క ఆవేదనని తెలపడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా, మహిళలు వీళ్ళంతా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం 29 గ్రామాలది మాత్రమే కాదు, 5 కోట్ల ప్రజలది, అందరికీ అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. కానీ కేవలం తన యొక్క సొంత నిర్ణయాలతో, తన మాటే నెగ్గాలనే నిర్ణయంతో ఇటువంటి ప్రజలకు నిరుపయోగమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులైనా సరే, కేసులైనా సరే తల వంచేది లేదనేటువంటిది చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా మందడంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల మీద వారిని బలవంతంగా తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అయినా సరే వారు ఆ రోజు నుంచి మళ్ళీ ఉద్యమంలో పాలు పంచుకుంటూనే ఉన్నారు. ఈ రోజు కూడా మహిళలు భారీ ఎత్తున రోడ్డు మీదకి వచ్చి బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాంతోపాటు ఈ హడావుడి జరుగుతూ ఉంది. ఉద్రిక్త పరిస్థితి, ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే సమైక్య ఆంధ్ర కోసం ఆ రోజు ఉద్యమం చేశారో అదే ఉద్యమాన్ని ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఒక రహదారిలో ఒక్క ప్రాంతంలోనే కాదు, విడతల వారీగా మధ్య మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నిల్చొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని జామ్ చేసే పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి జరుగుతుంది అనేటువంటిది పోలీసులు ముందస్తుగానే, ఇక్కడ మనం చూడవచ్చు బాష్పవాయువు ప్రయోగించేందుకు ముందస్తుగానే ఇక్కడ వాహనాన్ని తెప్పించారు. అదేవిధంగా భారీగా పోలీసులు, ఉదయం దానికన్నా ఇప్పుడు భారీగా పోలీసుల్ని, స్పెషల్ బెటాలియన్ పోలీసుల్ని ఇక్కడికి రంగంలోకి దించి చూస్తూ ఉన్నారు. అయినా సరే ప్రజలు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు. పోలీసులు మాత్రం తాము ముందస్తుగానే అరెస్టులు చేస్తాము, నిన్న ఐజీ వినీత్ బిరిజ్లాల్ ముందస్తుగానే ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధమైనవి, అనుమతి లేదు, వస్తే అరెస్టు చేస్తామనేటువంటి పత్రికా ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటనలో ఏవీ లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఇక్కడ భారీగా రైతులు వచ్చి తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ట్రాఫిక్ కూడా జామ్ అయిందనేటువంటిది మనం చూసుకోవచ్చు. ఈ సుమారు 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా మహిళలను ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, రైతుల్ని కూడా వ్యాన్లు ఎక్కిస్తూ ఉన్నారు. అయినా సరే
వ్యాన్లు కదలనివ్వమనేటువంటి ఉద్దేశంతో వారు వాహనాలకు అడ్డుపడి కింద పొని మా శవాల మా మీద నుంచి వాహనాలు పోనీయండి, ఎందుకంటే రాజధాని లేకపోతే తమకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశం వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికన్నా మేము లేకపోవడమే మంచిది అనేటువంటి ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలేదు లేదనేటువంటిది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం పోలీసులు వారిని నిలువరించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అయినా సరే వారు వెనుదిరగట్లేదు. ఖచ్చితంగా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అనేటువంటిది వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే తాము ఉద్యమం కొనసాగిస్తామని రైతులు చెబుతూ ఉన్నారు. దీనికి అఖిల పక్షాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. గుంటూరు జిల్లా టీడీపీ నేత జీవి ఆంజనేయులు కూడా తన ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళిన సంగతిని మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇప్పటివరకు చాలా ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. అయినా సరే ఒక్కటే కోరుకుంటున్నారు రైతులు, ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా ఈ విధంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నా ఎందుకు నేతలు ముందుకు రావట్లేదు, తమ ఆవేదనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది అడుగుతున్నారు. ఇన్ని రోజులుగా తాము గ్రామాల్లోనే చేశారు. అక్కడక్కడ విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతంలో నిరసనలు వ్యక్తం చేశారు, రిలే నిరాహార దీక్షలు చేశారు. అయినా సరే ఢిల్లీలో ఉన్న వారికి తెలియదు, ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో వచ్చి అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు. అయినా సరే ఈరోజు వారు పట్టించుకోకపోవటం, వారి నుంచి ఏదైనా సరే ఒక్క మాట కూడా రాకపోవటం అనేటువంటిది తీవ్రంగా కలత చెందుతూ ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి రహదారుల దిగ్బంధన, జాతీయ దిగ్బంధన అనేటువంటిది ప్రజలకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో వారు చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని తల్లులు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది వారు ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి చేయాలనిపిస్తూ ఉంది. చెప్పండి అమ్మా, ఈరోజు రహదారి దిగ్బంధనం జరుగుతూ ఉంది, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు? పిల్లల్ని కూడా తీసుకొచ్చామండి. మరి పిల్లల భవిష్యత్ అండి, పిల్లల భవిష్యత్ కోసం మేము భూములు ఇచ్చామండి. వాళ్ళకి రేపు ఎక్కడ చదువుల కోసం వెళ్లే పని లేదు. మంచి చదువులు, మంచి స్కూళ్లు, కాలేజీలు, మంచి ఆఫీసులు వస్తాయి అనుకున్నాం. వాళ్ళ భవిష్యత్తు ఈ రాజధాని, వాళ్ళ భవిష్యత్తు ఆగం చేసేస్తున్నారండి. పసిబిడ్డని ఎండలో వేసుకొని వచ్చామండి. ఏంటండి ఈ పరిస్థితి? ఈ రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి ఏంటి ఈ పరిస్థితి? రైతులంటే డ్రామా ఆర్టిస్టులు అంటారు, ఇదంటారు, ఏంటి ఈ ఉద్రేకం? ఆ పొలం ఇచ్చినాడు ఇంత దుర్మార్గంగా రోడ్ల మీదకి వచ్చి మా పరిస్థితులు ఏంటి? మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, లేకపోతే కాల్ చేసి చంపేస్తారేంటి? చచ్చినాశాలు కూడా సిద్ధమైపోయి ఉన్నారు అందరూ. ఈ ప్రస్తుతం రైతులు దేనికైనా సిద్ధం అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు, పోలీసులు ముందస్తుగానే రైతుల్ని, నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు, మీరు చెప్పండి దీన్ని ఏ విధంగా? ఈరోజు ప్రభుత్వం ఒక రాక్షస చర్యలు తీసుకుంటుంది. ఉద్యమాన్ని అణిచివేయటానికి బదులు నిజంగా ఈ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం గమనించాలి. నిజంగా ఎందుకు 5 కోట్ల ఆంధ్రుల మంది జిల్లాల వ్యాప్తంగా ఎందుకు వస్తున్నారనేది తెలుసుకోవాలి. తెలుసుకొని జిల్లా వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఎందుకు 5 కోట్ల ఆంధ్రులు నిరసన వస్తున్నారు? ఈరోజు అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల యొక్క హక్కు. అమరావతి రాజధాని యొక్క అభివృద్ధి ఫలాలు 5 కోట్ల ఆంధ్రులకు పంచబడతాయి. ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదు, అమరావతి అందరి హక్కు. కాబట్టి అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసనలు వెళ్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటిస్తే ఈ యొక్క అందరూ కూడా, లేకపోతే ఇది మహా ఉద్యమలాగా తయారైతే ఆ ఉద్యమంలో ప్రభుత్వం మనుగడ కూడా కష్టపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేల్కొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నాను. ఇవాళ అన్ని పార్టీల నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసినా
ఇక్కడికి ఇంత అశేష జనాభా వచ్చారంటే ప్రజల్లో ఏ నాయకుడు పిలుపోకపోయినా ఇవాళ రాజధాని వాళ్లకున్న 5 కోట్ల మందికి ఉన్న రాజధాని కాపాడుకోవడానికి ఇంతమంది స్వచ్ఛందంగా ఏ నాయకుడు పిలిపించకుండా రోడ్ల మీదకి బయటాయించారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అనే నినాదాన్ని పక్కన పెట్టి తను చెప్పినట్టుగానే రాజధానిని అమరావతి ఇక్కడే కొనసాగించి 5 కోట్ల ఆంధ్రల కళ్ళ రాజధానిని నిర్మించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఇవాళ అశేష జనాభా అని పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా ఎవరు పిలిపిపోయినా ఇక్కడికి వచ్చి హైవే నేషనల్ హైవే దిగ్బంధనం చేశారంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, మా ఘోష వినండి, మా బిడ్డల భవిష్యత్తుని కాలరాయివాగండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మేము అందరం చేసుకున్న ఒకే ఒక నిబద్ధం అమరావతిని రాజధానిగా కొనసాగించండి కొనసాగించండి కొనసాగించండి. ఇదే ప్రస్తుతం చెప్తూ ఉంది, అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, అమరావతిని రాజధానిగా కొనసాగించండి, మా భవిష్యత్తుని కాల రాయొద్దు, అంధకారంలో నెట్టొద్దు, మాకు 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని ఈ విధంగా నాశనం చేయొద్దు అనేటువంటి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఇది తమ యొక్క బాధను జనాలకి తెలియచెప్పడానికి, రాష్ట్ర దేశంలో ఉన్న ప్రజలందరికీ తమ యొక్క బాధను తెలియచెప్పడానికి ఈ విధంగా చేశామే తప్ప జనాలకి అటు అసౌకర్యం కల్పించడం మా ఉద్దేశం కాదు అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు రైతులు జెండాలు పట్టుకొని తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, ఖచ్చితంగా తమ యొక్క డిమాండ్ని నెరవేర్చాలి అనేటువంటిది మాత్రం వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా చినకాకాని. రాజధాని రైతులు ఎట్టకేలకు నిర్బంధాలను దాటి చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైవేపైకి భారీగా చేరుకున్న వారు మూకుమ్మడిగా బైఠాయించారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైవేపై ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.